Good morning, all of you. So, in this today's session, let's we start, let's we discuss here about agile model in agile model in SDLC. So, first of all, let's we discuss here about few things related to SDLC, then go with an agile model. First of all, in the software industry, when we develop an application, okay, normal software company yokka main responsibility is intended to develop an application. Okay, so when they are start to develop an application, they follow an process. They follow an one process. That process we call it as SDLC. Follow a process name SDLC, Software Development Life Cycle. Software Development Life Cycle. So first of all, what is the meaning of life cycle? Life cycle and meaning it. From starting to ending, how we perform an tasks, we call it as a life cycle. ఇప్పుడు మనం ఎస్డిఎల్సి లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారని చెప్తున్నాము, అప్లికేషన్స్ డెవలప్ ఎలా డెవలప్ చేస్తారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఎండ్ చేస్తారు, ఆ బిట్వీన్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అని చెప్పేది అంటే లైఫ్ సైకిల్ అంటారు. నార్మల్ గా మనకి రియల్ టైమ్ లో హ్యూమన్ లైఫ్ సైకిల్ అని ఇంకంతే కదా, సీతాకోకం చరిత్ర, దోమ చరిత్ర, బొద్దింక చరిత్ర చదువుకుని ఉంటారు కదా. అందులో ఏముంటది, సీతాకో చిలుకలు అది ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటది, ఏంటో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తున్నాయి హ్యూమన్ లైఫ్ సైకిల్ అని. చిన్న పాప ఉంటుంది, తర్వాత స్కూల్కి వెళ్తే, తర్వాత మ్యారేజ్, ఇది అలా అలా ఎండ్కి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుంది అని చెప్పేదాన్ని లైఫ్ సైకిల్ అంటారు. ఓకేండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ షుడ్ లెర్న్ క్లియర్లీ. అప్పుడే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయగలుగుతారు. అప్పుడే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయగలుగుతారు. ఓకేనా, ఎస్డిఎల్సి ప్రాసెస్ విల్ హెల్ప్ఫుల్ టు ద ఎంటైర్ అప్లికేషన్ డెవలప్మెంట్, ద ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకేండి, సో నార్మల్ గా ఐటీ ఇండస్ట్రీలో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, క్లయింట్ ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి రిక్వైర్మెంట్స్ ఇవ్వటం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే కదా, నువ్వు ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి నీకు, క్లయింట్ అనే ఉండాలి. క్లయింట్ అనేవాడు ఏం చేయాలి, మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు క్లయింట్ అనే ఒక పర్సన్ సమ్ ఎక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యి దే ఆర్ గివింగ్ సమ్ రిక్వైర్మెంట్స్, ఏమిస్తారండి మీకు, రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, సమ్ బడ్జెట్ ఇస్తాడు. రిక్వైర్మెంట్స్ ఇస్తే సరిపోయిందా, మరి ఫ్రీ చేస్తారా ఏంది, ప్యాకేజీలు కావాలి కదా. మరి ప్యాకేజీలు కావాలంటే క్లయింట్ బడ్జెట్ ఇవ్వాలి, పర్టిక్యులర్ డ్యూరేషన్ ఆర్ టైం, దానికి ఒక స్పెసిఫిక్ టైం కూడా ఇస్తాడు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటండి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటి, కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఒక టీసీఎస్ అనుకోండి, ఒక ఇన్ఫోసిస్ అనుకోండి, ఒక అసెంచర్ అనుకోండి, ఒక ఐబిఎం అనుకోండి, ఇంకా ఎక్స్వైజెడ్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళందరి గోల్ ఏంటండి, ఈ బడ్జెట్ లో ఈ టైంలో ఈ రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేసి క్లయింట్ కి క్వాలిటీ అప్లికేషన్ ని డెలివర్ చేయటం అనేది వీళ్ళ గోల్. ఓకే అండి, డెలివర్ అయ్యాను విచ్ అప్లికేషన్, క్వాలిటీ అప్లికేషన్, ఈ టైంలో ఈ బడ్జెట్ లో ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని డెవలప్ చేసి ఆ అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ ని కానీ డెలివర్ చేయటమే సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మేజర్ గోల్. మరి నువ్వు ఇంత క్వాలిటీ అప్లికేషన్ ని డెవలప్ చేయాలి, డెలివర్ చేయాలి అంటే యు మస్ట్ ఫాలో అన్ ప్రాసెస్ ఆర్ నాట్, యు మస్ట్ ఫాలో అన్ ప్రాసెస్ ఆర్. ఒకవేళ నేను ప్రాసెస్ ని ఫాలో అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, ఇన్ టైమ్ లో అప్లికేషన్ ని డెలివర్ చేయలేను, ఇన్ బడ్జెట్ లో చేయలేను, రిక్వైర్మెంట్స్ మిస్ కూడా అవ్వచ్చు. ఎందుకు, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యాన్
ప్రాసెస్. మీరు ఏదైనా ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. కాలేజీకి పోవాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. స్కూల్లో ఒక ప్రాసెస్, ఈ టైంకి ఫస్ట్ బెల్ ఉంటుంది, ఈ టైంకి సెకండ్ బెల్ ఉంటుంది, ఈ టైం వరకు ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, బ్రేక్, లంచ్, ఒక ఆర్డర్ ప్రకారం రన్ అవుతాయి. లేదు, ఆర్డర్ ని ప్రాసెస్ అనాలి. ఏ ప్రాసెస్ ని ఫాలో అవుతాయి సార్ అంటే, ఆ ప్రాసెస్ ని ఎస్డిఎల్సి అంటారు. ఎవ్రీ ఐటి కంపెనీ మస్ట్ ఫాలో ఎన్ ప్రాసెస్, దట్ ఈస్ ఎన్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ ని ఈ ఐటి ఇండస్ట్రీలు అనేవి, ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఈ ఎస్డిఎల్సి లో ఏముంటాయండి, డిఫరెంట్ ఫేజెస్. అంత ప్రాసెస్ అంతా మనం ఒకేసారి చేయలేము, చేస్తే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒకటే మొత్తం ఒకేసారి చెప్పాను అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం. పార్ట్స్ పార్ట్స్ చెప్తే ఏమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకేండి, ఇప్పుడు చూడండి, సినిమా 2.5 గంటలు ఒకేసారి వస్తుంది, సీరియల్ రోజుకి 1/2 అవర్ వస్తుంది. రోజుకి 1/2 అవర్ వచ్చినా అది ఎఫెక్టివ్ చూస్తారు, క్యూరియాసిటీ పెరుగుతుంది, రేపేం జరుగుతుంది, రేపేం సినిమా ఏంది, ఇక్కడే ఎండ్ అవుతుంది, ఇక్కడే క్లోజ్, ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ఎండ్ అవుతుంది. ఆ క్యూరియాసిటీ అనేది ఆ 1 అవర్ లో క్లోజ్ అయిపోతుంది. వాడు సీరియల్ వాడు ఏం చేస్తాడు, ఆ వచ్చిన దాన్ని తిప్పి తిప్పి ఎఫెక్టివ్ చూపించే టైంకి మీకు ఏమవుతుంది, క్యూరియాసిటీ అని పెరుగుతుంది. ఇక్కడ కూడా నేను ప్రాసెస్ మొత్తం ఒకేసారి చెప్పాను అనుకోండి, మీరు ఒకేసారి దాన్ని క్లోజ్ చేస్తారు, మర్చిపోతారు. ఇక్కడ క్వాలిటీ అనేది తగ్గటానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఈ ఎస్డిఎల్సి ని మనం డిఫరెంట్ ఫేజెస్ లాగా డివైడ్ చేసి, ఆ ఫేజెస్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఫేజ్ ని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్ అంటారు. ఏమంటారండి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ అంటారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ అంటారు. సెకండ్ ఫేజ్ ని రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ ఫేజ్ అంటారు. రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ ఫేజ్ అంటారు. థర్డ్ వన్ ని డిజైన్ ఫేజ్ అంటారు. ఫోర్త్ వన్ ని డెవలప్మెంట్ ఫేజ్ అంటారు. ఫిఫ్త్ వన్ ని టెస్టింగ్ ఫేజ్ అంటారు. సిక్స్త్ వన్ ని డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటారు. అన్ని అన్ని ఐటీ ఇండస్ట్రీలో ఎలానే ఉంటాయా సార్ అంటే, మేబీ సమ్ అటు ఇటు ఉండొచ్చు, బట్ ఫేజెస్ మాత్రం సేమ్ లాగే ఉంటాయి, ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటాయి. ఎన్ని ఫేజెస్ ఉన్నాయండి, 6. 1, 2, 3, 4, 5, 6. అంటే ఈ 6 పేజెస్ లో మనం ఒక అప్లికేషన్ అనే దాన్ని డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ పని ఏంటి, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయటం అనేది ఫస్ట్ ఫేజ్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయటం. సెకండ్ వన్ ఏంటి, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని ఎనాలిసిస్ చేయటం. ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీన్ని అసలు డెవలప్ చేయటం పాసిబుల్ అవుతుందా లేదా. ఈ ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత ఈ ఈ రిక్వైర్మెంట్స్ ని డిజైన్ చేస్తాం. డిజైన్ లో ఏం చేస్తాము, డిజైన్ లో ఏం చేస్తామండి, డిజైన్ లో ఏం చేస్తాము, అది ఎలా డెవలప్ చేయాలనేది మనం డెవలప్మెంట్ కన్నా ముందు ఒక డిజైన్ కి వెళ్తాం. ఓకేని, డిజైన్ డయాగ్రామ్స్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనే పర్సన్ హై లెవెల్ డిజైన్స్, లో లెవెల్ డిజైన్స్ అనే వాటిని తయారు చేస్తాం. ఈ డిజైన్ ని బేస్ చేసుకొని ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు రియల్ అప్లికేషన్ కి కోడ్ రాసి అప్లికేషన్ డెవలప్ చేస్తారు. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వర్క్ చేస్తుందా లేదా అని చెప్పడం కోసం క్యూఏఆర్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత మనకి ఎవరైతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిందో ఆ క్లయింట్ కి మళ్ళీ మన దగ్గర ఉన్న అప్లికేషన్ ఏం చేస్తామంటే డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాడికి యూసేజ్ తెలియకపోయినా, మెయింటెనెన్స్ అనే ఫేజ్ పెట్టి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాము, లేకపోతే దాంట్లో వాడికి తెలియని పార్ట్స్ ని మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటారు. ఓకేండి, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఫర్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉండే ఫేజెస్. ఏ ఐటీ ఇండస్ట్రీ అని, ఐటీ ఇండస్ట్రీలో మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి. ఎంఎన్సి ఉంటాయి, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 2స్ ఉంటాయి, స్టార్ట్అప్స్ ఉంటాయి. ఎవడైనా కూడా కంపల్సరీగా ఏం ఫాలో అవ్వాలి, ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ని ఎస్డిఎల్సి అంటారు. ఈ దీనికి వాళ్ళు నేమ్స్ అనేవి డిఫరెంట్ పెట్టుకోవచ్చు, బట్ నేచర్ ఈజ్ సేమ్. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ని కొన్ని కంపెనీస్ ఏముంటాయి అంటే ఫీజిబిలిటీ స్టడీ అండి,
ఫీజిబిలిటీ స్టడీ అన్న, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అన్న కూడా సేమ్. ఓకేనా? డెలివరీ అని కొన్ని కొన్ని కంపెనీస్ వేరే నేమ్స్ తోటి పిలుస్తాయి, మెయింటెనెన్స్ వేరే పేరుతో పిలుస్తాయి. నేమ్ ఏది డిఫరెంట్ చేసినా కూడా నేచర్ అనేది సేమ్. ఓకేనా? మరి ఈ పేజెస్ ని నేను ఎలా డెవలప్ చేయాలి సార్ అంటే, దానికోసం మళ్ళీ మనకి ఎస్టిఎల్సి మోడల్స్ అనేవి ఉంటాయి. ఈ 6 పేజెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానికి మనకి ఎస్టిఎల్సి మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ లో మనకి మేజర్ గా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ ని వాటర్ ఫాల్ మోడల్ అంటారు. ఫస్ట్ వన్ ఏమంటారు? వాటర్ ఫాల్ మోడల్ అంటారు. నెక్స్ట్ వివి మోడల్ అంటారు. నెక్స్ట్ స్పైరల్ మోడల్ అంటారు. ఇంకా దీంట్లో బిగ్ బ్యాంగ్ మోడల్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కానీ రైట్ నౌ కరెంట్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజ్ చేసే మోడల్ ఏంటండి? ఏ మోడల్? అజైల్ మోడల్. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయండి, అవి కూడా సరే వాళ్ళ ఆ కంపెనీ రిక్వైర్మెంట్ ని బట్టి ఆ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ 90% అని వచ్చాడు. కరెంట్ మార్కెట్ లో 90% ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా అజైల్ మోడల్. ఎందుకు అజైల్ మోడల్ యూజ్ చేయాలి? దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి? అదే ఎందుకు యూజ్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఇంతకుముందు ఎక్కువ కంపెనీస్ వాటర్ ఫాల్ యూజ్ చేసాయి. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ కాకుండా మనం అజైల్ కి వచ్చింది. సో దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో అజైల్ మోడల్ ఇన్ ఎస్డిఎల్సి. అజైల్ మోడల్ ఇన్ ఎస్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎన్ అజైల్? ఇట్ ఈస్ ఎన్ ఎస్డిఎల్సి మోడల్. ఇట్ ఈస్ ఎన్ ఎస్డిఎల్. దిస్ మోడల్ వీఆర్ యూజింగ్ టు పర్ఫామ్ యాన్ ఫేజెస్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఈ మోడల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామండి? ఈ 6 పేజెస్ ని ఎలా చేయాలి అనే దానికోసం యూజ్ చేస్తున్నాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద అజైల్ మోడల్ ఈజ్ ఎన్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. అజైల్ మోడల్ ని ఏమని కాల్ చేస్తారంటే, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని వస్తాయి. ఏంటి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఏముంటాయండి? ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఏంటి? లూప్స్. లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఏంటి? సేమ్ ప్రాసెస్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయటం. లూప్ అంటే ఏంటి? ఒకటే పని మల్టిపుల్ టైమ్స్ చేయటం అని లూప్ అంటారు కదా. ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ లోకి వస్తుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇలా ఎన్నిసార్లు వస్తుంది? మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఏం చేస్తుందండి? దాన్నే కదా లూప్ అనేది. దాన్నే కదండి లూప్ అనేది. సో మరి అజైల్ మోడల్ ఏమంటున్నాం మనం? ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటున్నాం. ఇటరేషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ వన్ ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి, ఇటరేషన్ అంటే ఏంటండి, ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ లోకి వచ్చి ఆగటాన్ని ఇటరేషన్ అంటారు. వాట్ ఈజ్ ఎన్ ఇటరేషన్? ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వచ్చి ఆగటాన్ని ఒక ఇటరేషన్ అంటారు. మీ భాషలో చెప్పుకోవాలంటే ఒక రౌండ్ అంటారు. ఇటరేషన్ ఏమంటారు? ఒక రౌండ్ అంటారు. ఆ రౌండ్ కాదు, ఈ రౌండ్. అంటే ఒక ప్లేస్ లో ఇది స్టార్టింగ్ ప్లేస్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇది ఎండింగ్ ప్లేస్, ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది ఆ పాయింట్ వరకు. ఈ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫేజ్ లో మనం డిఫరెంట్ ఫేజెస్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ అనుకోండి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ ఫేజ్ అనుకోండి, ఇది డిజైన్ ఫేజ్ అనుకోండి, ఇది డెవలప్మెంట్ ఫేజ్ అనుకోండి, ఇది క్యూఏ టెస్టింగ్ ఫేజ్ అనుకోండి, ఇది డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ అనుకోండి. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? సేమ్ ప్లేస్ కి వచ్చారా లేదా? సేమ్ ప్లేస్ కి వచ్చారా లేదా? దీన్ని ఇటరేషన్ అంటారు. అజైల్ మోడల్ ఎలా రన్ అవుతుంది? ఒక ఫేజ్ తోటి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చి ఆగుతుంది. అదే ప్లేస్ కి వచ్చి ఆగుతుంది. మరి ఇంక్రిమెంటల్ అంటే ఏంటి సార్? ఇంక్రిమెంటల్ అంటే ఏంటి? అదే పని మల్టిపుల్ టైమ్స్ చేయటాన్ని ఇంక్రిమెంటల్ అంటారు. ఇప్పుడు ఈ ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగింది కదా, మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడే స్టార్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి ఇక్కడే స్టాప్ అవుతుంది.
ఫస్ట్ టైం అయిపోయింది కదా, మళ్ళీ సెకండ్ టైం ఏం చేస్తుందండి, మళ్ళీ ఇదే పాయింట్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా రిపీట్ అయ్యి రొటేట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే సెకండ్ టైం కూడా ఏం చేస్తుంది, సెకండ్ టైం కూడా సేమ్ చేస్తుంది, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తుంది, ఎనాలిసిస్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, డెలివరీ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, డెలివరీ. దీన్ని ఇటరేట్ వన్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. అర్థమైందా? ఇటరేషన్ అంటే ఏంటి, ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి రౌండ్ చేసుకొని మళ్ళీ అక్కడికే వచ్చి స్టాప్ అవుట్ అని ఇటరేషన్ అంటే, అదే పని మల్టిపుల్ టైమ్స్ చేయటాన్ని ఇంక్రిమెంటల్ మోడల్ ఇంక్రిమెంట్ అంటారు. మన లూప్ కూడా అంతే కదా, లూప్ కూడా అంతే కదా, ఒకసారి రొటేట్ అయ్యి మీరు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే రిపీట్ అవుతుందా, రిపీట్ అవుతుందా? ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడే అది రిపీట్ అవుతుంది. ఆ ఇంక్రిమెంట్ ఎన్నిసార్లు ఇస్తారు, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయిన సేపు రన్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇది ఎన్నిసార్లు ఇటరేషన్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, మనం చెప్పిన ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. సో అజైల్ మోడల్ ఏమంటారంటే ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంట అంటే ఏంటి సార్, ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే చూడండి. సో నార్మల్ గా మన అజైల్ మోడల్ అనేది వాటర్ ఫాల్ మోడల్ ని బేస్ చేసుకుని డెవలప్ చే, వాటర్ ఫాల్ మోడల్ ని ఓవర్కమ్ చేసి అజైల్ వచ్చింది. ఒకప్పుడు 90% ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ యూజింగ్ యాన్ వాటర్ ఫాల్, రైట్ నో అబౌవ్ 90% యూజింగ్ యాన్ అజైల్ మోడల్. మరి దానిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఉంటే నేను తినుకొచ్చేది ఏంటి సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఫేజ్ ఏమనుకుంటున్నాం, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనుకున్నాం కదా. నాకు సమ్ ఎక్స్ అనే క్లయింట్ ఒక 100 రిక్వైర్మెంట్స్ ఇచ్చిండు అనుకుందాం. ఎన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చిండండి? ఇప్పుడు వాట్ ఈజ్ మై ఐటీ కంపెనీ గోల్? ఇప్పుడు నాది ఐటీ కంపెనీ కదా, నా గోల్ ఏంటండి, అన్ని రిక్వైర్మెంట్స్ ని డిజైన్ చేసి డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివర్ చేయాలి విత్ ఇన్ టైంలో విత్ ఇన్ బడ్జెట్. సార్ నేను అన్ని చేస్తా గానీ నువ్వు 6 మంత్స్ టైం ఇచ్చినవు, నేను 1 ఇయర్లో చేస్తా, ఓకేనా? నో. నువ్వు 1 లాక్ బడ్జెట్ ఇచ్చిన, నేను 2 లాక్స్ లో చేస్తా, ఓకేనా? నో. ఓకేనా? అన్ని చేయాలి విత్ ఇన్ టైంలో చేయాలి విత్ ఇన్ బడ్జెట్, అప్పుడే క్లయింట్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు, క్లయింట్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి, ఈ 100 రిక్వైర్మెంట్స్ ని ఏం చేయాలి, కంప్లీట్ గ్యాదర్ చేయాలి, ఎనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెలివర్ చేయాలి. ఫస్ట్ ఇదే రిక్వైర్మెంట్స్ నేను వాటర్ ఫాల్ మోడల్లో డెవలప్ చేస్తే, వాటర్ ఫాల్ అనేది ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ కాదు, అది స్టెప్ బై స్టెప్ మోడల్, ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటారు. ఇప్పుడు అదే వాటర్ ఫాల్ మోడల్ ఏం చేస్తుంది అంటే, ఈ 100 రిక్వైర్మెంట్స్ ని ఒకేసారి గ్యాదర్ చేస్తుంది, 100 ని ఒకేసారి అనాలిసిస్ చేస్తుంది, 100 ని ఒకేసారి డిజైన్ చేస్తుంది, 100 ని ఒకేసారి డెవలప్ చేస్తుంది, 100 ని ఒకేసారి టెస్ట్ చేస్తుంది, ఒకేసారి డెలివర్ చేస్తుంది. మరి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం ఉందా? 100 అయిపోయినాయి కదా, 100 కాదు సార్ 500 అయినాయి. 500 ని ఒకేసారి గ్యాదర్ చేస్తుంది, ఒకేసారి అనాలిసిస్ చేస్తుంది, ఒకేసారి డిజైన్ డెవలప్మెంట్ టెస్టింగ్ డెలివరీ. అంటే ఈ 500 ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఈ ఫేజ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. అన్నీ అయిపోయిన తర్వాతే క్లయింట్ అనేవాడికి అప్లికేషన్ అనేది డెలివర్ చేస్తాం, వర్కింగ్ ప్రొడక్ట్ అంటారు. ఈ వర్కింగ్ ప్రొడక్ట్ వాటర్ ఫాల్లో మనం ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు ఇస్తాము, అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇస్తాం. ఈ 500 రిక్వైర్మెంట్స్ ని రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడానికి 2 మంత్స్ పడుతుంది, ఎనాలిసిస్ చేయడానికి 2 మంత్స్ పడుతుంది, డిజైన్ చేయడానికి 3 మంత్స్ పడుతుంది, డెవలప్కి 6 మంత్స్ పడుతుంది, టెస్టింగ్ 3 మంత్స్ పడుతుంది, డెలివరీకి 1 మంత్ పడుతుంది. ఈ మంత్స్ అన్ని కౌంట్ చేస్తే ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ వస్తుందో అన్ని 30 డేస్ తర్వాతే నువ్వు క్లయింట్కి అప్లికేషన్ అనేది డెలివరీ చేస్తావు. ఈ బిట్వీన్ టైంలో ఒకవేళ క్లయింట్ వచ్చి నీ దగ్గరికి, బాబు నా అప్లికేషన్ యొక్క ప్రాసెసింగ్ నా అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏంటి బాబు అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు, ఏం చెప్తారండి, ఇట్ ఈజ్ యాన్ అండర్ గోయింగ్ అండర్ వర్కింగ్ అని చెప్తారు. గ్యాదరింగ్ లో అడిగినా అదే సమాధానం చెప్తారు, ఎనాలిసిస్ లో అడిగినా, డిజైన్ లో అడిగినా, డెవలప్మెంట్ లో అడిగినా, టెస్టింగ్ లో అడిగినా, ఎప్పుడు అడిగినా ఒకటే ఆన్సర్ చెబుతారు, ఏమని, ఇట్ ఈజ్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, వి విల్ డెలివర్ ఇన్ టైం. ఆ ముక్క తప్పి నువ్వు రెండో ముక్క చెప్పటానికి, ఎందుకంటే నేను ఇలా డిజైన్ చేస్తున్నాను డెవలప్
క్లయింట్ చెప్తే వాడికి అర్థం అవుతుందా, నువ్వు నేను ఈ కోడ్ రాస్తున్నా ఇదిగో ఇక్కడ ఎరే యూజ్ చేస్తున్నా అంటే వాడికి అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. సో ఈ క్లయింట్ అనే వాడికి ఏం అర్థం అవుతుంది, నువ్వు ఏదైనా ఒక మొక్క వర్కింగ్ ప్రొడక్ట్ ఇస్తేనే అర్థం అవుతుంది వాడికి. బికాజ్ ఈజ్ నాట్ ఎన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదండి, వాడికి తెలియదు కదా నువ్వు నేను కోడ్ రాస్తున్నా నా కోడ్ చూద్దుకని రా అంటే వాడు అది చూసి ఏం చేస్తాడు? ఈ క్లయింట్ అనే వాడికి వాడి అప్లికేషన్ గురించి ఎప్పుడు అర్థం అవుతుంది, నువ్వు ఏదైనా వర్క్ చేసే ఒక ప్రొడక్ట్ ని వాడికి ఇచ్చినప్పుడు వాడు దాని చూసి ఓకే నా అప్లికేషన్ ఇలా ఉందని అర్థం అవుతుంది. నువ్వు డిజైన్ ఇచ్చినా డెవలప్మెంట్ ఇచ్చినా కోడ్ ఏది ఇచ్చినా వాడికి ఏమీ అర్థం కాదు, వాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఎందుకు? వాడు బడ్జెట్ పెడతాడు, టైం ఇచ్చిండు, క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అసలు కంప్లీట్ చేస్తారా చేయడా, వీళ్ళందరూ లోపల ఏసీలో కూర్చొని ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కడు కంప్యూటర్ నొక్కుతుండు, అసలు వీడు ఏం చేస్తుండో తెలియదు వాడు. ఓకేనా? ఇలా క్లయింట్ కి క్యూరియాసిటీ పెరిగి ఒకవేళ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ టైంలో కంప్లీట్ అవ్వకపోవటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ ను ఓవర్కమ్ చేయడానికే మనం అజైల్ అనే మోడల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మోడల్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఏంటి సార్, ఈ మోడల్ మరి ఎలా వర్క్ చేస్తుంది సార్ అంటే చూడండి ఎలా చేస్తుందండి. ఈ మన దగ్గర ఉన్న టోటల్ రిక్వైర్మెంట్స్ లో మన దగ్గర ఉన్న టోటల్ రిక్వైర్మెంట్స్ ని పార్ట్స్ వైజ్ డివైడ్ చేస్తారు. ఆ పార్ట్స్ ని ఏమని కాల్ చేస్తారంటే స్ప్రింట్స్ అంటారు. ఆ పార్ట్స్ ని ఏమంటారండి? స్ప్రింట్స్. స్ప్రింట్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ డ్యూరేషన్ ఆఫ్ ద టైం, ఒక పర్టిక్యులర్ డ్యూరేషన్ ఆఫ్ ద టైం. నార్మల్ గా స్ప్రింట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్ అంటే 2 to 4 weeks ఉంటుంది. ఎంత ఉంటుందండి? 2 to 4 weeks ఉంటుంది, అంతకన్నా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. నార్మల్ గా అయితే 2 to 4, సార్ కావాలంటే 5 6 కూడా తీసుకోవచ్చు, 1 కూడా తీసుకోవచ్చు, బట్ 2 to 4 weeks అనేది నార్మల్ గా ఉంటుంది. ఈ 2 to 4 weeks లో ఏదైనా ఒక టైం సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 weeks ఆఫ్ టైం ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్ప్రింట్ కి ఎంత టైం సెలెక్ట్ చేసుకున్నానండి? 4 weeks. ఇప్పుడు చెప్పండి 4 weeks అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 20 డేస్. ఎలా? ఐటీ వర్కింగ్ డేస్ తీసుకుంటే యాక్చువల్గా అయితే 4 ఏళ్ళు 28 రోజులు ఉండాలి కదా, ఐటీ వర్కింగ్ డేస్ తీసుకుంటే 5 డేస్ వర్కింగ్ కదండి. 4 5 20 డేస్ హౌ మెనీ అవర్స్? ఎన్ని? 160 అవర్స్. అర్థమైందండి? ఈ స్ప్రింట్ లో మీరు 20 డేస్ 160 అవర్స్ వర్క్ చేయాలి. ఉన్న రిక్వైర్మెంట్స్ లో లిజన్ కేర్ఫుల్, 100 రిక్వైర్మెంట్స్ లో ఈ 160 అవర్స్ లో నువ్వు ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే ప్రాసెస్ చేయగలుగుతావో, అంటే ఎన్ని రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయగలుగుతావు, ఎన్ని ఎనాలిసిస్ చేస్తావు, ఎన్ని డిజైన్ చేస్తావు, ఎన్ని డెవలప్ చేస్తావు, ఎన్ని టెస్ట్ చేస్తావో అందరూ కలిసి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తావు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఈ మీటింగ్ లో ఎవరు ఉంటారు? ఎంటైర్ ప్రాజెక్ట్ అందరూ ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, డెవలప్మెంట్ టీం ఉంటుంది, టెస్టింగ్ టీం ఉంటుంది, మార్కెటింగ్ టీం ఉంటుంది, డెలివరీ టీం అందరూ ఉంటారు. ఎక్కడ? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. దీంతో పాటు ఎజైల్లో మనకు తెలియని ఒక కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ అవుతాడు, ఆయన్నే స్క్రమ్ మాస్టర్ అంటారు. స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈజ్ నాట్ డెవలపర్, ఈజ్ నాట్ టెస్టర్, ఈజ్ నాట్ బిజినెస్ అనలిస్ట్, ఈజ్ నాట్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, ఈజ్ నాట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఈజ్ నాట్ లీడ్ ఆల్సో, ఈజ్ నాట్ క్లయింట్ ఆల్సో. హూ ఈజ్ హీ? ఈజ్ ద స్క్రమ్ మాస్టర్. ఈజ్ డ్రైవ్ ద అజైల్ మోడల్. ఈజ్ డ్రైవర్ ఆఫ్ స్ప్రింట్. అర్థమైందా? ఈ కొత్త పర్సన్ ఏం చేస్తాడు? ఈ స్ప్రింట్ లో ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదని చెక్ చేసే పర్సన్ నే స్క్రమ్ మాస్టర్ అంటారు, డ్రైవర్ ఆఫ్ ద స్ప్రింట్ అంటారు. ఇప్పుడు మరి మీరు తీసుకున్న స్ప్రింట్ 20 డేస్ లో ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవ్వాలా లేదా, మరి అవుతున్నాయా లేదని చెక్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి కదా, ఆ పర్సన్ నే స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు? ఫస్ట్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తారు.
ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో ఏం చేస్తారండి, ఈ 160 అవర్స్ లో ఈ 20 డేస్ లో ఉన్న 100 రిక్వైర్మెంట్స్ లో మీరు ఎన్ని కంప్లీట్ చేయగలుగుతారు అని మిమ్మల్ని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? ఒక ఆర్కిటెక్ట్ని అడుగుతాడు, ఒక ఆర్కిటెక్ట్ని అడుగుతాడు, ఒక డెవలప్మెంట్ టీమ్ని అడుగుతారు, ఒక టెస్టింగ్ టీమ్ని అడుగుతారు, ఒక మార్కెటింగ్ వాళ్ళకి పెద్ద ఇష్యూ ఉంటుంది, వీళ్ళని అడుగుతారు. మేజర్గా మేజర్గా వీళ్ళే కదండి. ఇంకా మేజర్గా తీసుకుంటే డెవలపర్స్ టెస్టింగ్ చేస్తూ అడుగుతారు. డెవలపర్ టీమ్ ఉంటారు కదా ఈ రోజు, వీళ్ళని పిలిచి బాబు మీరు ఈ టైంలో ఎన్ని రిక్వైర్మెంట్స్ని డెవలప్ చేయటం పాసిబుల్ అవుతుంది, మీరు ఎన్ని రిక్వైర్మెంట్స్ టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలా డెవలపర్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ వచ్చి మేము ఈ టైంలో ఈ 160 వాడికి, డెవలపర్ కదండి వాడు ఏం చేయాలి, వాడు డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అనాలిసిస్ చేసుకోవాలి, కోడ్ రాసుకోవాలి, కోడ్ రివ్యూ చేసుకోవాలి, యూనిట్ టెస్టింగ్ చేసుకోవాలి, ఇంటిగ్రేట్ టెస్టింగ్ చేసుకోవాలి, దాన్ని క్యూఏకి పంపాలి, వాళ్ళు పంపించిన డిఫెక్ట్స్ ఫిక్స్ చేయాలి. మరి ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసుదా లేదా? అలాగే టెస్టింగ్ వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాలి, సినారియోస్ ఐడెంటిఫై చేయాలి, కేసెస్ రాయాలి, ఎన్విరాన్మెంట్ రాయాలి, ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, డిఫెక్ట్స్ రిపోర్ట్ చేయాలి, డిఫెక్ట్స్ రీటెస్టింగ్ చేయాలి, రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. ఈ టైంలో ఎన్ని రిక్వైర్మెంట్స్ చేస్తారనేది ఇక్కడ ఫైనల్ డిసైడ్ అవుతుంది. అందరూ కోఆర్డినేషన్ లో డిసైడ్ అవుతారు. సో వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ స్ప్రింట్ వన్, ఫస్ట్ వన్, ఫస్ట్ ఏంటండి ఈ స్ప్రింట్ వన్ కి ఒక 15 రిక్వైర్మెంట్స్ తీసుకున్నారని అనుకుందాం. లెస్ అస్యూమ్ ఇట్. సో స్ప్రింట్ వన్ కి ఏంటండి ఎన్ని రిక్వైర్మెంట్ తీసుకున్నారు? ఈ స్ప్రింట్ వన్ యొక్క గోల్ ఏంటి సార్ అంటే చెప్పండి, ఈ స్ప్రింట్ వన్ యొక్క గోల్ ఏంటి? ఈ 20 డేస్ లో ఈ 15 రిక్వైర్మెంట్స్ కి ఆల్ ఫేజెస్ కంప్లీట్ చేసి క్లయింట్ కి డెలివర్ కూడా చేయాలి ఆ పార్ట్. ఓకే అండి, ఏమేం చేయాలి చూడండి, ఈ 15 రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ గ్యాదరింగ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెలివరీ కూడా చేయాలి. అజైల్ మోడల్ కి వాటర్ ఫాల్ మోడల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో మాత్రమే క్లయింట్ కి వర్కింగ్ అప్లికేషన్, వర్కింగ్ ప్రొడక్ట్ అనేది పోతుంది. బట్ అజైల్ మోడల్లో ఎవ్రీ స్ప్రింట్ కి ఒక పీస్ ఆఫ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని క్లయింట్ కి డెలివరీ చేస్తాం. ఇప్పుడు ఈ 15 రిక్వైర్మెంట్స్ కి వచ్చే అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ని ఈ 20 డేస్ తర్వాత క్లయింట్ కి డెలివరీ చేస్తాం. ఇప్పుడు క్లయింట్ కి ఎస్ నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఈ పార్ట్ డెలివరీ డెవలప్ చేస్తారనే విషయం తెలుస్తా లేదండి? క్లయింట్ లో క్యూరియాసిటీ తగ్గి మన మీద నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే క్లయింట్ అనేవాడు మన మీద ప్రెషర్ పెట్టట్లేదో మనం మన వర్క్ హ్యాపీగా చేసుకోగలుగుతాం. వాడు పక్క నుండి ఏం చేసినావు, ఏం చేసినావు, ఏం చేసినావు అని అడిగితే మనకి ఎలా ఉంటది, ఏముంటది, మనకి ఇరిటేషన్ వస్తుంది, డెవలప్ చేయలేము, టెస్ట్ చేయలేము, దానివల్ల డిఫెక్ట్ అప్లికేషన్ పోతుంది. అర్థమవుతుందండి? సో అంటే ఈ స్ప్రింట్ వల్ల, ఈ స్ప్రింట్ వన్ గోల్ ఏంటి, ఈ 15 రిక్వైర్మెంట్స్ ని ఈ ఎస్డిఎల్సి లో ఉన్న ఆల్ ఫేజెస్ చేసి డెలివరీ కూడా చేయాలి. దీన్ని ఒక ఇటరేషన్ అంటారు. ఇప్పుడు 100 లో 15 అయిపోతే ఇంక ఎన్ని, ఎంత బ్యాలెన్స్ ఉందండి, 85 బ్యాలెన్స్ ఉంది కదా. ఈ స్ప్రింట్ అయిపోయింది కదా, ఈ స్ప్రింట్ మధ్యలో ఏం కండక్ట్ చేస్తాడు స్క్రమ్ మాస్టరు? ఏం కండక్ట్ చేస్తాడండి, స్ప్రింట్ రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు. ఈ స్క్రమ్ మాస్టర్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఇందులో ఉన్న టీమ్స్ అందరూ కూడా ఈ టైంలో ఎవరి టాస్క్లు వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారా లేదా. అజైల్ మోడల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీడే ట్రాకింగ్ ఉంటుంది, ఎవ్రీడే ఏముంటుంది, ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 15 డేస్, ఈ 20 డేస్ కూడా ఈ 15 రిక్వైర్మెంట్స్ ని డే వైజ్ డివైడ్ చేసుకుంటారు. ఫస్ట్ డే ఏం చేయాలి, సెకండ్ డే ఏం చేయాలి, థర్డ్ డే ఏం చేయాలి, ఆ టైంలో మీరు ఇచ్చింది కంప్లీట్ చేస్తున్నారా లేదా అని డైలీ స్టాండ్ అప్ మీటింగ్స్ ని కండక్ట్ చేస్తారు. డైలీ స్టాండ్ అప్ మీటింగ్ ఆర్ డైలీ స్టాండ్ అప్ కాల్ అంటారు. దీనిలో ఏం చేస్తారు, రోజు మీరు ఈ 20 డేస్ కి మళ్ళీ టోటల్ వర్క్ డివైడ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఏ వాళ్ళు ఉన్నారు, క్యూఏ వాళ్ళు ఏం చేస్తారు, నా దగ్గర 20 డేస్ ఉంది, ఈ 20 డేస్ ని ఎలా డివైడ్ చేశారంటే
యాక్చువల్ క్యూఎల్ ఏమేమి ఉంటాయండి? పేజెస్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, డిఫెక్ట్ రిపోర్టింగ్, డిఫెక్ట్ ట్రాకింగ్, రీటెస్టింగ్, డిఫెక్ట్ క్లోజింగ్, రిగ్రెషన్. ఇవి ఈ ఫేజెస్ అన్ని కూడా డివైడ్ చేస్తారు వాడు. అదే డెవలపర్కి వస్తే రిక్వైర్మెంట్స్, డెవలపర్ రెస్పాన్సిబిలిటీ చెప్పండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, కోడింగ్, కోడ్ రివ్యూస్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, డెలివరీ, బగ్ ఫిక్సింగ్. ఓకే అండి, డెలివరీ చేసి బగ్ ఫిక్స్ కూడా చేయాలి కదా. ఇవి డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డే వన్ లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తానని చెప్పిను, ఫస్ట్ డే ఏం చేస్తానని చెప్పిను, ఈ ఇచ్చిన 15 రిక్వైర్మెంట్స్ ని డే వన్ రోజు అనాలిసిస్ చేస్తానని చెప్పిను. సినారియోస్ వచ్చేసి 3 డేస్ టూ డేస్ పడుతుందని చెప్పిను. కేసెస్ వచ్చేసి 5 డేస్ పడుతుందని చెప్పిను. ఈ డైలీ స్టాండప్ కాల్ లో ఏం చేస్తారు, ఈ డే వన్ లో నువ్వు రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేస్తానని చెప్పినవు కదా, అది కంప్లీట్ అయిందా లేదా అని అడుగుతారు నేను. ఇలా అడగటం వల్ల, ఫాలో అప్ చేయటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఒకవేళ ఈ ఫస్ట్ డేలో ఇది కంప్లీట్ చేయకపోతే ఎందుకు కంప్లీట్ చేయలేదనే క్వశ్చన్ వస్తుంది. నీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తా. ఒకవేళ నేను నిన్ను అడగకుండా, నువ్వు నాకు చెప్పకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు అనుకోండి, మరి మనం ఇన్ టైంలో ఈ స్ప్రింట్ కంప్లీట్ చేయలేస్తామా? చేయలేం కదా. ఎందుకంటే చూడండి, ఈ 20 డేస్ లో ఈ 15 రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేయాలి, డెలివర్ చేయాలంటే అందరూ వర్క్ చేయాలి. అందరు చేయాలా, ఒక్కళ్ళే చేయాలా? ఇట్ ఈస్ ఎన్ టీమ్ వర్క్. ఈ టీమ్ లో ఏ ఒక్కళ్ళు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయకపోయినా టోటల్ డెలివరీ అనేది ఆగిపోతుంది. అవునా? ఇప్పుడు డెవలపర్ వచ్చి విత్ ఇన్ టైమ్ లో డెలివర్ చేయలేకపోయిండు, ఏమన్నాడు, 15 డేస్ కదా, నేను 10 డేస్ లో అప్లికేషన్ డెలివర్ చేస్తా క్యూఏ అన్నాడు. క్యూఏ వాళ్ళు ఏం చేశారు, ఈ 5 డేస్ టెస్టింగ్ ప్లాన్ చేశారు, కానీ డెవలపర్ 10 డేస్ కి డెలివర్ చేయలేదు, 12th డే డెలివర్ చేసిండు. మరి రిమైనింగ్ 3 డేస్ లో క్యూఏ వాళ్ళు టెస్ట్ చేయలేస్తారా? అంటే ఏ ఒక్కళ్ళు ఇక్కడ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయకపోయినా ఆ ఎఫెక్ట్ అనేది డెలివరీ మీద, స్ప్రింట్ డెలివరీ మీద పడుతుంది, స్ప్రింట్ గోల్ మీద పడుతుంది. మరి అలా పడకుండా ఉండాలి అంటే ద ఎంటైర్ టీము ఏం చేయాలండి, ఎంటైర్ టీమ్ ఏం చేయాలి, ఇన్ టైమ్ లో వర్క్ చేయాలి. మరి వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది సార్ అంటే, దానికి మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఎవరు చేస్తారు సార్ అంటే, స్క్రమ్ మాస్టర్. ఏ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు, డైలీ స్టాండప్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. డైలీ ఉంటది, ప్రతి ఒక్కళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాలి. నువ్వా నేనా ఎవరు లేదు, ప్రతి ఒక్కరు చేయాలి. 3 థింగ్స్ కి ఆన్సర్ చేయాలండి డైలీ స్టాండప్ లో. రోజు 3 విషయాలకి ఆన్సర్ చేయాలి. ఏంటి, వాట్ యు ఆర్ డన్ ఎస్టర్డే, నిన్న నువ్వు ఏం పని చేసినావు, వాట్ యు ఆర్ డూయింగ్ టుడే, ఈ రోజు ఏం చేస్తున్నావు, వాట్ ఈజ్ ప్లాన్ ఫర్, నిన్న ఏం చేసినావు, ఈ రోజు ఏం చేస్తున్నావు, రేపు ఏం చేయాలి. రేపు ఏం చెప్పాలి, నిన్న ఏం చేసినావు, ఈ రోజు ఏం చేస్తున్నావు, రేపే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రేపు ఏం చేస్తావో చెప్తున్నావు కదా, రేపు ఈ రోజు చెప్పింది చేయాలి అక్కడ మళ్ళీ. ఎందుకంటే ఈ 3 విషయాలు చెప్పేది నువ్వే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను స్క్రమ్ మాస్టర్ అండి, నువ్వు చెప్పేయన్నీ రాసుకుంటున్నా. నువ్వేం చెప్తున్నావు, నేను ఈ రోజు రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేశానండి, ఈ రోజే స్టార్ట్ అయింది, రేపు సినారియోస్ రాస్తా అని చెప్పి నువ్వు, నిన్న ఉండదు కదా ఈ రోజు స్టార్ట్. రేపు ఏం చెప్తున్నావు, నిన్న రిక్వైర్మెంట్స్ ని అనాలిసిస్ చేశా, ఈ రోజు సినారియోస్ రాస్తున్నా, రేపు కేసెస్ రాస్తానని చెప్పింది. రేపు ఏం చెప్పాలి, నిన్న సినారియోస్ రాసా, ఈ రోజు కేసెస్ రాస్తా, రేపు ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకుంటా అని చెప్తుంది. నువ్వు నిన్న కేసెస్ రాస్తానని చెప్పినవుగా, ఇవాళ నేను ఇవాళ వచ్చి లేదు నేను ఇవాళ సినారియోస్ రాస్తున్నా అని చెప్తే, నువ్వు నిన్న కేసెస్ చెప్తే రాస్తానని చెప్పిన, ఈ రోజు సినారియోస్ అనేది చెప్తున్నావు, అంటే నువ్వు నిన్న వర్క్ కంప్లీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదు, నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తా. నువ్వు ఇలా డిలే చేసుకుంటూ వెళ్ళినావు అనుకోండి, మరి ఇన్ టైమ్ లో అవుతుందా? నువ్వు ఉన్న టైం ని డివైడ్ చేసుకున్నావు కదండి, ఆ డివైడ్ చేసింది ఏ రోజు చేసింది ఆ రోజు చేస్తేనే ఇన్ టైమ్ లో అవుతుంది. లేకపోతే అవుతుందా? అవుతుంది కదా. ఎవడు వర్క్ అడు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మన ఇంట్లో ఒక 5 డేస్ లో మ్యారేజ్ ఉంది అనుకోండి. మ్యారేజ్ కి నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కదా,
అవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? ఆ మ్యారేజ్ టైం కంప్లీట్ అవ్వాలి. మరి అన్ని ఒకళ్ళే చేస్తే అవుతాయా? ఒక్కొక్క పని ఒక్కొక్క వాళ్ళకి ఇస్తాం. ఎవరి పని వాడు సక్సెస్ చేస్తేనే కదా అక్కడికి వచ్చేది. ఒక్కరు మిస్ అయింది అనుకోండి, అది ప్రాబ్లమేనా కాదా? ప్రాబ్లమేనా కాదండి. అలానే ఇక్కడ అందరూ టీం మెంబర్స్ అందరూ వర్క్ చేస్తేనే ఆ స్ప్రింట్ అనేది మనం ఇన్ టైంలో డెలివరీ చేయగలుగుతాము. ఈ స్ప్రింట్స్ అనేవి మనకి టోటల్ వాడు ఇచ్చిన ప్రాజెక్ట్ టైం 1 ఇయర్ ఇచ్చింది అనుకోండి, 1 ఇయర్ డివైడ్ చేసుకుంటాం కదా. ఒకవేళ మీరు కనుక ఇక్కడ డిలే చేసుకుంటపోతే ఆ 1 ఇయర్ లో మనం ప్రాజెక్ట్ డెలివరీ చేయలేము. క్లయింట్ కి ఇచ్చిన మాట పోతుంది, క్లయింట్ మనల్ని నమ్మడు, క్లయింట్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల సీజన్ ఉంది, ఈ సీజన్ లో వాడు ఒక అప్లికేషన్ మార్కెట్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు సీజన్ పోయినాక డెలివరీ చేస్తే వాడికి యూజ్ ఏముంటుంది? ఎస్ఆర్నా అండి. ఇప్పుడు ఏసీలకు సంబంధించిన ఒక అప్లికేషన్ కావాలి, వాడు ఏం ప్లాన్ చేసుకుండు, నాకు మీరు జనవరి కల్లా ఇస్తే నేను ఈ సీజన్ కి యాడ్ చేసి, నువ్వు పోయి జూన్ లో డెలివరీ చేస్తే వాడికి దానివల్ల యూజ్ ఉంటుందా? అది క్లయింట్ కూడా ప్రాబ్లం కదండి. క్లియరా? అర్థమవుతుందా? సో అలా మీరు ఈ 3 థింగ్స్ కి, 3 క్వశ్చన్స్ కి డైలీ స్టాండప్ మీటింగ్ లో ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి. అందరు టీం ఉంటారు. ఈ డైలీ స్టాండప్ అనేది గంటల గంటలు కూర్చోబెట్టి ఏసీ ఏసీ ఏమి ఉండదండి. స్టాండప్, స్టాండప్ అంటే మీనింగ్ ఏంది? నిలబడి అని, దాని పేరులోనే ఉంది. కూర్చోరు, కుర్చీలు వేయటం, ఛాయ్లు బిస్కెట్లు ఏమి ఉండవండి. నిలబెట్టి కూర్చో, నిలబడతారు అందరూ. నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ నీ 3 థింగ్స్ చెప్పి నీ వర్క్ పోటమే. ఈ ఇందులో మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటంటే మీకు ఏమైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా? రోడ్ బ్లాక్ అంటే మీరు చేసే పని చేయకుండా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది చెప్పండి, దాన్ని సాల్వ్ చేస్తాం. ఏం లేదా, నీ పని నువ్వు చేస్తున్నా, ఓకే హ్యాపీ వెళ్ళిపో. దీంతో పాటు స్ప్రింట్ రివ్యూ మీటింగ్స్ అనేవి ఈ 15 డేస్ గ్యాప్ లో 1 ఆర్ 2 టైమ్స్ రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఒక 1 వీక్ మధ్యలో ఒక 5 డేస్ కు ఒకసారి. ఈ మీటింగ్ మాత్రం నిలబడే మీటింగ్ కాదు, దీన్ని కూర్చోబెడతారు, ఛాయలు బిస్కెట్లు ఇస్తారు టీమ్ అంత. ఇక్కడ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కూడా కూర్చొని డిస్కస్ చేసేది. ఇది అవర్స్ నడుస్తుందండి, ఎందుకంటే ఇది 1 అవర్ ఎక్కువైన పర్లేదు, అప్పటికి మన స్ప్రింట్ స్టార్ట్ అవ్వదు కదా. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు కదండి, అది 1 గంట ఎక్కువసేపు పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ మనం పెట్టే టైం అంతా కూడా మన స్ప్రింట్ ఇన్ టైంలో కదా. నువ్వు 2 గంటల రివ్యూ మీటింగ్ పెట్టినావు అంటే నీ టోటల్ 15 డేస్ లో ఒక 2 గంటలు, ఈ 160 అవర్స్ లో 2 అవర్స్ పోయినట్టే కదా. మరి ఇక్కడ ఈ స్ప్రింట్ ప్లానింగ్ కన్నా ముందు మీకు ఇంకా స్ప్రింట్ స్టార్ట్ అవ్వదు కదండి. మీరు ఒక 2 గంటలు ఎక్కువ డిస్కస్ చేసినా నో ప్రాబ్లం. సో ఒక్కసారి స్ప్రింట్ స్టార్ట్ అయింది అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే, సెకండ్స్ అనేవి 1 బై 1 1 బై 1 డిక్రీజ్ అవుతున్నట్టే, ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి అది కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఈ రివ్యూ మీటింగ్ కూడా నార్మల్ కండక్ట్ చేస్తారు, దీంట్లో కూడా సేమ్ ఫోకస్, ఇన్ టైంలో కంప్లీట్ అయిందా. ఇప్పుడు ఒకటే రివ్యూ ఉంది అనుకోండి, 15 డేస్ లో 8th డే కంప్లీట్ చేసింది అంటే 8th డే కంటే ఒక 50% కంప్లీట్ అవ్వాలి కదా. అవ్వాలా లేదా? ఒక 45 అయింది ప్రాబ్లం లేదు, ఒక 60 అయింది ప్రాబ్లం లేదు, 50 అయింది ప్రాబ్లం లేదు, 55 అది మరీ 25 అయింది అనుకోండి ప్రాబ్లం, 25 అయితే ప్రాబ్లం కదండి. మిగిలిన హాఫ్ డేస్ లో మిగిలిన 75 ఎలా కంప్లీట్ చేస్తారు? ఎందుకు కాలేదు? దానికి టీమ్ అందరూ కూడా ఏం చేయాలి? ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్. ఒకవేళ ఈ 7 డేస్ లో 75% అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని రివ్యూ మీటింగ్ లో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మీరు తప్పు చెప్పారు, అదే మీకు ఇంత తక్కువ అయిపోతే మరి 20 రిక్వైర్మెంట్స్ తీసుకునే వాళ్ళం కదండి. మీరు తక్కువ రిక్వైర్మెంట్ తీసుకొని నేను 4 రోజులు ఖాళీగా ఉంటా అంటే కుదరదు కదా. అందుకే ఆ సూటబుల్ టైంకి ఈక్వల్ గా చెప్పాలి రిక్వైర్మెంట్స్ కూడా. ఇలా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఈ రివ్యూ మీటింగ్స్, ఈ డైలీ స్టాండప్ కాల్స్ తీసుకొని స్ప్రింట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు వర్క్ వాళ్ళు, ఎవరి టాస్క్స్ వాళ్ళకి తెలుసు కదా, ఎవరి టాస్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఆన్ టైంలో ఈ అప్లికేషన్ని డిజైన్ చేసి, డెవలప్ చేసి, టెస్ట్ చేసి ఏం చేయాలి? డెలివరీ చేయాలి. ఓకే, ఫస్ట్ స్ప్రింట్ సక్సెస్ఫుల్గా ఈరోజు డెలివరీ. ఈరోజు లాస్ట్ డే అండి, ఈరోజు ఈవినింగ్ 5కి డెలివరీ. సేమ్ ఈ డెలివరీ మేనేజర్ ఉంటుంది కదా, డెలివరీ మేనేజర్ పోయి క్లయింట్కి, లేకపోతే ప్రొడక్ట్ ఓనర్ ఉంటే ప్రొడక్ట్ ఓనర్కి దాన్ని ఈ మేము ఇలా డెవలప్ చేసినా అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి డెలివరీ చేస్తాం. క్లియర్? డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఇటరేషన్ అండ్ ఇంక్రిమెంటల్ కదా, మరి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా. మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఎక్కడి నుంచి? దానికన్నా ముందు స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అని జరుగుతుందండి. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటారు. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే, ఈ అప్పటికి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్కి ఆ స్ప్రింట్ డెలివరీ అయిపోతుంది కదా. మనం ప్రీవియస్ కంప్లీట్ చేసిన స్ప్రింట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, ఏమైనా చేంజెస్ చేద్దామా, ఏమైనా మోడిఫికేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డెవలపర్ టీం వాళ్ళు లేచి, సార్ మీరు డైలీ స్టాండప్ రోజు 11 కండక్ట్ చేస్తున్నారు, ఆ టైంలో మరి మేము వర్క్ లో ఉంటాను, వేరే టైంలో కండక్ట్ చేద్దాం. ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెట్రోస్పెక్టివ్ లో డిస్కస్ చేస్తారు. టీం అందరూ కూడా స్క్రమ్ మాస్టర్ ఎలా వర్క్ చేస్తాడు, మేము మమ్మల్ని ఇబ్బంది పెడతండా, మంచి చేస్తండా, మీటింగ్ చేస్తండా, ఇంకేదైనా చేద్దామా, ఇవన్నీ కూడా ఆ స్ప్రింట్ అనేది ఎఫెక్టివ్ గా జరగటానికి ఏదైనా చేంజెస్ కావాలనేది రెట్రోస్పెక్టివ్ లో జరుగుతుంది. ఏడ కూడా మంచి కూర్చోబెట్టి చాయ్ కాఫీ బిస్కెట్లు అన్ని ఇస్తారు మంచిగా. ఇది 1 అవర్ ఎక్కువసేపు డిస్కస్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ కూడా కౌంట్ డౌన్ ఉండదు కదా. యాక్చువల్ గా మీకు స్ప్రింట్ కౌంట్ డౌన్ ఉండదు, బట్ ప్రాజెక్ట్ కౌంట్ డౌన్ అనే ఉంటారు. మీరు ప్రాజెక్ట్ 1 ఇయర్ కదా, మరి మీరు 2 అవర్స్ ప్రాజెక్ట్ లో కౌంట్ డౌన్ స్ప్రింట్ లో కౌంట్ డౌన్ కాదు. ఎలాగైనా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, క్లియరా? ఇలా రెట్రోస్పెక్టివ్ డిస్కస్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే మాడిఫికేషన్ చేసి లెట్ స్టార్ట్ ఎన్ స్ప్రింట్ 2. ఇది స్ప్రింట్ 1 కదా, లెట్ స్టార్ట్ ఎన్ అగైన్ మళ్ళీ స్ప్రింట్ 2. మళ్ళీ స్ప్రింట్ 2లో ఏం చేస్తారండి? మళ్ళీ ప్లానింగ్ మీటింగ్ కండక్ట్ చేసుకొని మళ్ళీ స్ప్రింట్ యొక్క డ్యూరేషన్ డిస్కస్ చేస్తారు. ఎన్ని అవర్స్, ఎన్ని డేస్? మళ్ళీ 2 to 4 వీక్స్ లో ఒక టైం తీసి ఎంతైనా తీసుకోవచ్చండి. మళ్ళీ తీసుకొని ఆ టైంలో ఎన్ని రిక్వైర్మెంట్స్ తీసుకొని మళ్ళీ ఆ రిక్వైర్మెంట్స్ ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్ డిజైన్ చేసి డెవలప్ చేసి టెస్ట్ చేసి ఏం చేయాలి, డెలివరీ చేయాలి. అలా ఎప్పటి వరకు చేయాలి? మన దగ్గర ఉన్న అన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ చేయాలి. ఒకవేళ మనం ఈ రిక్వైర్మెంట్స్ ని 10 స్ప్రింట్స్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ కి 10 వర్కింగ్ అప్లికేషన్స్ ని డెలివరీ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైంలో వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఫైనల్ అప్లికేషన్ కూడా డెలివరీ చేస్తాం. ఇది అజైల్ మోడల్ యొక్క మేజర్ గోల్. అజైల్ మోడల్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ వన్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అజైల్ మోడల్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ వన్. క్లియర్? సో అజైల్ మోడల్ రన్నింగ్ బేస్డ్ అపాన్ స్ప్రింట్స్ ప్రాసెస్. అజైల్ మోడల్ ఎలా రన్ అవుతుందండి? స్ప్రింట్స్ బేస్. స్ప్రింట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ ద టైం. మనకి టోటల్ ఉన్న టైంలో, ఉన్న టైం అని కాదు, మనం ఒక స్పెసిఫిక్ టైం తీసుకుంటాం స్ప్రింట్ కి. నార్మల్ గా ఎంత తీసుకోవచ్చు? 2 to 4 వీక్స్ అనేది నార్మల్ టైం. ఈ టైంలో మీరు 2 వీక్స్ తీసుకోండి, 3 వీక్స్ తీసుకోండి, 4 తీసుకోండి, కావాలంటే 5 కూడా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకో. బట్ నార్మల్ గా 2 to 4 వీక్స్ టైం తీసుకొని ఆ టైంలో టోటల్ రిక్వైర్మెంట్స్ నుంచి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్స్ ని ఎస్డిఎల్సీలో ఉన్న ఆల్ ఫేజెస్ కంప్లీట్ చేసి డెలివర్ చేయాలి. దాన్ని స్ప్రింట్ గోల్ అంటారు. ఈ స్ప్రింట్ ని మెయింటైన్ చేసే పర్సన్ ఏమంటారు? స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈ స్ప్రింట్ ని మెయింటైన్ చేసే పర్సన్ ఏమంటారండి? స్క్రమ్ మాస్టర్ అంటారు. వాట్ ఈస్ ద మేజర్ గోల్ ఆర్ మేజర్ వర్క్ ఆఫ్ స్క్రమ్ మాస్టర్ సార్ అంటే, టు డ్రైవ్ ద స్ప్రింట్. ఆ స్ప్రింట్ ని కరెక్ట్ గా డ్రైవ్. ఈ స్క్రమ్ మాస్టర్ అనే పర్సన్ ఓన్లీ అజైల్ మోడల్ లో మాత్రమే ఉంటాడు, రిమైనింగ్ ఎక్కడ ఉంటాడు? నువ్వు ఒకవేళ వాటర్ ఫాల్ మోడల్ తీసుకుంటే స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, అజైల్ తీసుకుంటేనే స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. ఓకేనా? ఇంకొంచెం అజైల్ గురించి ఇంకొంచెం తెలుసుకున్న తర్వాత స్క్రమ్ ప్రాసెస్ కి వెళ్దాం. స్క్రమ్ అనేది ఫ్రేమ్ వర్క్, దానికి వెళ్దాం. ఒకసారి నోట్స్ చూద్దాం. అజైల్ మోడల్, అజైల్ మెథడాలజీ, ఆర్ అజైల్ ప్రాసెస్. అజైల్ ఈజ్ బేసికల్లీ యాన్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఇటరేటివ్ అండ్ ఇంకా అర్థమైంది కదా, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్. ఇటరేటివ్ అండ్ ఇటరేషన్ అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ కు వచ్చి ఆవటాన్ని ఇటరేషన్ అంటారు. ఇంక్రిమెంటల్ అంటే అదే పని మల్టిపుల్ టైమ్స్ చేయటం. ఓకేండి? ఒక దగ్గర వచ్చి స్టార్ట్ అయితే దాన్ని ఓన్లీ ఇటరేషన్ మోడల్ అంటారు కదా. ఇంక్రిమెంటల్ అని ఎందుకంటారు? మళ్ళీ స్టార్ట్ అవ్వాలి.
ఎప్పటి వరకు అవుతుంది ఇది? ఎప్పటి వరకు అవుతుందండి? మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని అయిపోయేంత వరకు అవుతుంది. 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ 100 రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిపోయే వరకు సేమ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇటరేటివ్ మీన్స్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వీఆర్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. ఇంక్రిమెంటల్ మీన్స్ వాట్ ద సాఫ్ట్వేర్ వి ఇంప్లిమెంటెడ్ విత్ ఫ్యూ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వి కీప్ ఆన్ యాడింగ్ న్యూ మాడ్యూల్స్ అండ్ న్యూ ఫీచర్స్ ఇన్ టు దట్. ఓకేనా? అజైల్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అండ్ రికగ్నైజ్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ అండి, ఫ్రేమ్వర్క్ కాదు మోడల్. కొంతమంది ఫ్రేమ్వర్క్ అని కూడా కాల్ చేస్తారు. అజైల్ ఈజ్ అన్ ఇటరేటివ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్. ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. చూడండి, ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్, ఎన్ఎం అంటే ఎన్ని ఉంటే అన్ని. ప్రతి దాంట్లో అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెలివరీ కూడా చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెలివరీ కూడా. అజైల్ కి వాటర్ ఫాల్ కు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, వాటర్ ఫాల్ లో ఆ ఎంటైర్ టైం అయిపోయేంత వరకు మనం ఎలాంటి వర్కింగ్ సాఫ్ట్వేర్ ని డెలివర్ చేయం క్లయింట్. ఇప్పుడు 1 ఇయర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటే, 1 ఇయర్ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాత్రమే మనం ఎంటైర్ అప్లికేషన్ ని ఒకేసారి డెలివర్ చేస్తాం. బట్ అజైల్ లో అలా కాదు, ఏ స్ప్రింట్ కి ఆ స్ప్రింట్ ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది క్లయింట్ కి డెలివర్ చేస్తాం. చేయటం వల్ల ఏమవుతుంది సార్, క్లయింట్ కి వాడి అప్లికేషన్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనే విషయం వాటర్ ఫాల్ మోడల్లో, అదర్ ఎస్డిఎల్సి మోడల్లో ప్రాజెక్ట్లో క్లయింట్ పార్టిసిపేషన్ ఉండదు. బట్ అజైల్లో క్లయింట్ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. వాడు కూడా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు, రెట్రోస్పెక్టివ్ అటెండ్ అవ్వచ్చు, రివ్యూ మీటింగ్ లో కూడా అటెండ్ అవ్వచ్చు. క్లయింట్ ని కూడా మన ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసుకుంటాం. ఇన్వాల్వ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాడికి ఈ ప్రాజెక్ట్ లో ఇంకేదైనా మాడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? వాటర్ ఫాల్ లో క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా, అంతా అయిపోయిన తర్వాత నాకు ఈ మాడిఫికేషన్ కావాలంటే మళ్ళీ బేస్ నుంచి ఎత్తుకోవాలి. అదే మనం పని చేస్తా ఉన్నాం, నాకు ఇది కాదు ఇది కావాలంటే ఇమ్మీడియట్ గా చేంజెస్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ మాడిఫికేషన్స్ కానీ రిక్వైర్మెంట్ చేంజెస్ అనేవి అజైల్ మోడల్లో ఈజీ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ స్ప్రింట్ లో ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ డెలివరీ చేసినామండి, వాడు యూజ్ చేసిండు, నాకు ఈ చేంజ్ కావాలన్నాడు, మనం ఇమ్మీడియట్ గా ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు. అదే మనం ప్రాజెక్ట్ అంతా డెలివరీ అయిన తర్వాత అప్పుడు ఎండ్ ఆఫ్ ద టైమ్ లో వచ్చి నాకు ఈ మాడిఫికేషన్ కావాలంటే, రిగ్రెషన్ డిఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రిగ్రెషన్ తెలుసు కదా, మనం ఏ చేంజెస్ చేసినా కూడా అంతకు ముందు ఉన్న వర్కింగ్ ఫంక్షనాలిటీని ఎఫెక్ట్ చూపించచ్చు కదండి. క్లియర్ అర్థమవుతుందా? సో ఇది కస్టమర్ నో నీడ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైం. వాట్ ఆర్ ద అజైల్ ప్రిన్సిపల్స్? కస్టమర్ ని లాంగ్ టైం వరకు వెయిట్ చేసే అవసరం ఉండదు. వి డెవలప్ టెస్ట్ అండ్ రిలీజ్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్ విత్ ఫ్యూ నెంబర్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, రిక్వైర్మెంట్స్ ని అజైల్ లో ఫీచర్స్ అంటారు. ఫీచర్స్ అన్నా రిక్వైర్మెంట్స్ అన్నా కూడా ఒకటే. ఓకే అండి, ఫీచర్స్ అన్న రిక్వైర్మెంట్స్ అన్నా కూడా ఒకటే. వాట్ ఇస్ ద అజైల్ ప్రాసెస్? డెవలప్ టెస్ట్ అండ్ రిలీజ్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్ విత్ 100 రిక్వైర్మెంట్స్ లో నుంచి ఫ్యూ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ని. ఇప్పుడు మనం స్ప్రింట్ 1 లో ఎన్ని తీసుకున్నాం? 100 లో నుంచి 15 తీసుకున్నాం. ఈ 15 ని ఏం చేస్తాము? డెవలప్ చేసి, టెస్ట్ చేసి, రిలీజ్ చేస్తాం. వీ కెన్ యాక్సెప్ట్ ఆర్ అకామిడేట్ రిక్వైర్మెంట్ చేంజెస్. చెప్పా కదా ఇప్పుడే, మనం ఈ ప్రాజెక్ట్ లోనే ఉన్నప్పుడు ఏ చేంజెస్ వచ్చినా ఇమ్మీడియట్ గా అకామిడేట్ చేసుకోగలుగుతాం. ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, ఎవరు తట్టా కొట్ట వాడు చదువుకున్నాడు, డెలివర్ చేసిన తర్వాత క్లయింట్ వచ్చి మాడిఫికేషన్ కావాలంటే మళ్ళీ మొదటికి ఎత్తుకోవాలి. దేర్ విల్ బి గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కస్టమర్, బిజినెస్ అనలిస్ట్, డెవలపర్ అండ్ టెస్ట్. ఇప్పుడు క్లయింట్ అనేవాడు మనలోనే తిరుగుతుంటూ మనతో పాటే ఉన్నాడు అనుకోండి, వాడితో మనకి రేపో మెయింటైన్ చేయొచ్చు, వాడి వ్యూస్ ఏందో తెలుసుకోవచ్చు. అంటే క్లయింట్ మన ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు, ఓ వీళ్ళు ఇంత ఎఫెక్టివ్ వర్క్ చేస్తున్నారని వాడికి మన మీద ఏమొస్తాయి? కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే మన అందరం తలుపులు వేసుకొని లోపల కూర్చొని చేస్తున్నాం అనుకోండి, వాడు ఈడేం చేస్తుండో తెలియదు కదా. లేదు లేదా, నేను ఒక ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా కదా, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదులే కానీ, హాస్పిటల్లో ఒక పర్సన్ ఐసీయూలో ఉంటాడు. ఓకే అండి, బయట ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కి ఎంత క్యూరియాసిటీ ఉంటే చెప్పండి. ఐసీయూ అంటే డేంజర్ కదండి, డాక్టర్ డోర్ క్లోజ్ చేస్తాడు.
దాంట్లో చిన్న బొక్క ఉంటది. ఆ బొక్కలోకి పోయి చూద్దాం అనుకోతే నర్సు వచ్చి అట్లా దూడ కొడుస్తారు అంటది. నర్సు బయటికి పోతే లోపలికి వస్తుంది, బయటికి పోతే లోపలికి వస్తుంది, ఏం చెప్పదు. మరి మన క్యూరియాసిటీ ఉండదు, ఎంత ఉంటుంది చెప్పండి. మన పర్సన్ మనకు కావాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియదు. అట్లనే డాక్టర్ బయట ఉండి ఆపరేషన్ చేయమని ఏం కూడా చెప్పట్లే, చెప్తున్నా. ఆ క్యూరియాసిటీ ఉంటది కదా. మీరు కూడా డోర్లు వేసుకుని కూర్చుంటే క్లయింట్ కూడా అదే క్యూరియాసిటీ ఉంటది. అదే మీరు ఆ క్లయింట్ ని కూడా మీ ఎన్విరాన్మెంట్ లో పార్టిసిపేట్ చేపిస్తే, మీ పక్కన కూర్చోబెట్టి ఇదిగో నేను డెవలప్ చేస్తున్నా చెప్తే వాడి క్యూరియాసిటీ దెబ్బకు పోతుంది. వాడు 2 రోజులు రమ్మన్నా రాడు, ఎందుకంటే వీళ్ళు ఇలా చేస్తున్నారనే విషయం వాడికి అర్థమవుతుంది కదా. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, అది ఎంఎన్సీ అయినా, లెవెల్ 1 అయినా, లెవెల్ 2 అయినా, నువ్వు డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, ఎవడైనా కూడా, వి ఆల్ గోల్ ఈజ్ టు సాటిస్ఫై ద క్లయింట్. మనందరి గోల్ ఏంటండి, ఏంటి, క్లయింట్ ని సాటిస్ఫై చేయటమే కదా. క్లయింట్ హ్యాపీ ఉంటే మనం హ్యాపీ. ఎందుకు, వాడు హ్యాపీ ఉంటే ఈ అప్లికేషన్ యూజ్ చేస్తాడు, నెక్స్ట్ వేరే వాళ్ళు రెఫర్ చేస్తాడు, నెక్స్ట్ మళ్ళీ మన దగ్గరికే వస్తాడు. మనం క్లయింట్ ని సాటిస్ఫై చేయలేదు అనుకోండి, వాడు రాడు కదా. మనం ఒక షాప్కి వెళ్ళినామంటే ఒక ప్రొడక్ట్ కొనడానికి, వాడు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా 4 మాటలు మాట్లాడిండు, మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చిండు, విత్ ఇన్ ప్రైస్ లో ఇచ్చిండు. మీ ఫ్రెండ్ వచ్చారా ఎక్కడ కొన్నారు అంటే, అరే కొంచెం దూరమైన ఆ షాప్ కూడా, ఆ షాప్ లో మంచిగా ఉంటుందిరా అని చెప్తూ చెప్పవా. అదే వాడు మంచిగా ఇవ్వలేదు అనుకోండి, ఏడకన్నా పోగానే దానికి పోవద్దురా అని చెప్తా. మరి మనం కూడా క్లయింట్ మీద డిపెండ్ అయ్యేది, మన కంపెనీ కూడా. మన కంపెనీకి ఏ క్లయింట్ రావట్లేదు, ఏ ప్రాజెక్ట్ లేదు, కంపెనీ నడుస్తుందా? డెవలపర్ ఉంటాడు అందులో, ఎవరు ఉండరు. అందరు ఏం చేయాలి, చలో అని విషయాన్ని ఎత్తుకొని పోవాలి. సో ఇక్కడ మనందరి గోల్, అది నువ్వు ఎంప్లాయీ అయినా, కంపెనీ సీఈఓ అయినా, ఎవడైనా కూడా, అందరి గోలు క్లయింట్ ని సాటిస్ఫై చేయటమే మనకు. ఇప్పుడు చెప్పండి, క్లయింట్ అనేవాడు ఎప్పుడు సాటిస్ఫై అవుతారండి, ఎప్పుడు సాటిస్ఫై అవుతారు? వెన్ వి గివ్ యాన్ క్వాలిటీ అప్లికేషన్, వెన్ వి డెలివర్ యాన్ క్వాలిటీ విత్ ఇన్ టైమ్, విత్ ఇన్ బడ్జెట్. క్వాలిటీ ఒక్కటి ఇస్తే సరిపోదు. నువ్వు 6 నెలలు టైం ఇచ్చి నేను క్వాలిటీ ఇస్తా, 1 ఇయర్ ఆగంటే సాటిస్ఫై అవుతారా క్లయింట్? నువ్వు 1 లాక్ ఇచ్చినావు, నేను క్వాలిటీ ఇస్తా, 6 మంత్స్లో ఇస్తా, నాకు 2 లాక్స్ ఇవ్వంటే మధ్యలో పోయిన తర్వాత వాడు సాటిస్ఫై అవుతారా? క్వాలిటీయే కాదు, విత్ ఇన్ టైమ్, విత్ ఇన్ బడ్జెట్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఇచ్చిన టైంలో ఇచ్చిన బడ్జెట్ యూజ్ చేసుకొని క్వాలిటీ అప్లికేషన్ డెలివర్ చేసినప్పుడు మాత్రమే క్లయింట్ సాటిస్ఫై అవుతాడు. అజైల్ యొక్క మేజర్ గోల్ క్లయింట్ సాటిస్ఫాక్షన్. అందుకే ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 90% ఆఫ్ కంపెనీస్ అజైల్ మోడల్ యూజ్ చేస్తున్నాయి. ఎందుకు, క్లయింట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ విత్ అజైల్ మోడల్. అడుగుతారు మిమ్మల్ని ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఏ ఎస్డిఎల్సి మోడల్ వాడతారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు, ఏ టెస్టింగ్ ప్రాసెస్ వాడతారు, ఏం వాడతారు మీరు ప్రాజెక్ట్ ఇచ్చేవాడు ఇంటికి పోతారా? జావా వాడతారా, పైథాన్ వాడతారా, ఏం వాడతారు? మాన్యువల్ వాడతారా, ఆటోమేషన్ వాడతారా, వాటర్ఫాల్ వాడతారా, వీ వాడతారా, అజైల్ వాడతారా, ఏం వాడతారు మీరు? అవన్నీ అయిపోయిన తర్వాతే ప్రాజెక్ట్ అనేది ఓకే అవుతుంది, రైట్? అడ్వాంటేజ్, రిక్వైర్మెంట్ చేంజెస్ ఆర్ అలౌడ్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, రిలీజ్ విల్ బి వెరీ ఫాస్ట్, కస్టమర్ నో నీడ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైమ్, గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టీమ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ మోడల్ టు అడాప్ట్. ఎందుకు ఈజీ మోడల్ అంటే, చూడండి 100 రిక్వైర్మెంట్స్ ఒకేసారి అనాలిసిస్ చేయటం కష్టం, అందులో నుంచి ఒక 15 అనాలిసిస్ చేయటం ఈజీ కదండి. ఎస్ఆర్ను మనకి అజైల్ మోడల్ అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది, మన అకాడమిక్ లో యూనిట్స్ ఉంటాయి కదా, యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2 ఉంటాయి కదా. యూనిట్ అంటే ఏంటండి, టోటల్ సిలబస్ లో ఒక పార్ట్. నేను మొత్తం చెప్పి ఒకేసారి ఎగ్జామ్ పెట్టాను అనుకోండి, నువ్వు కన్ఫ్యూజ్ అవుతుంది. అదే ఒక 2 చాప్టర్స్ పెట్టి యూనిట్ టెస్ట్ 1 పెట్టాను, ఇంకో 2 చెప్పి యూనిట్ టెస్ట్ 2, అలా కొంచెం కొంచెం నేర్పిస్తే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ హ్యూమన్ బీయింగ్సే కదా, అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా, డెవలప్ చేసేవాడు, టెస్ట్ చేసేవాడు, అందరూ కూడా ఎవరు, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు అంతా ఒకేసారి పోతే కన్ఫ్యూజ్ అవుతారు. అదే పార్ట్స్ పార్ట్స్ చేస్తే ఈజీగా అవుతుంది. లెస్ ఫోకస్ ఆన్ డిజైన్ అండ్ డాక్యుమెంటేషన్ సిన్స్ వి డెలివరీ అండ్ సాఫ్ట్వేర్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఆ డిసడ్వాంటేజ్ కూడా పోయింది. రైట్ నౌ అయితే ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు. ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇటరేషన్ 1, మళ్ళీ సేమ్, 2 వీక్స్ టు 2 మంత్స్, మళ్ళీ సేమ్. వాట్ ఆర్ ఎజైల్ ప్రామిస్? ఆన్ డెలివర్ ఆఫ్ ప్రాజెక్ట్ వితౌట్ కాస్ట్ ఓవర్ రన్స్.
తెలుసా కాస్ట్ ఓవర్ రన్స్ అంటే ఏంటి, ఇచ్చిన బడ్జెట్ కన్నా ఎక్కువ అవ్వకుండా ఆన్ టైమ్ లో డెలివర్ చేయటం అజైల్ మోడల్ యొక్క మేజర్ ప్రామిస్. నెక్స్ట్ హై క్వాలిటీ ప్రొడక్ట్, గుడ్ డిజైన్ ఆఫ్ కోడ్, కస్టమర్ ఫస్ట్ అప్రోచ్, ఎంపవర్ డెవలప్మెంట్ టీమ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అజైల్ టెస్టింగ్, కాన్స్టెంట్ రెస్పాన్స్, లెస్ డాక్యుమెంటేషన్, కంటిన్యూస్ టెస్టింగ్. టెస్ట్ ఇంజనీర్స్ అనేవాళ్ళు అజైల్లో డే వన్ ఆనవర్స్ ప్రాజెక్ట్లోనే ఉంటారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈజీ అండ్ క్లీన్ కోడ్, ఎందుకు పార్ట్స్ వైజ్ రాస్తారు కదా వాడు. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో టీమ్ మొత్తం వస్తుంది, డైలీ స్టాండప్ లో మీటింగ్ టీమ్ మొత్తం వస్తుంది, రివ్యూలో వస్తుంది, రెట్రోస్పెక్టివ్లో వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ పక్కన వేరే పర్సన్ వేరే టీం కూర్చున్నప్పుడు నువ్వు ఒక ప్రాబ్లం చెప్తున్నప్పుడు వాడికి కూడా దాని మీద ఐడియా వస్తుందా లేదా? వీడు ఇలా చేసిండు నేను కూడా, వాడిని ఇన్వాల్వ్ చేయలేదు అనుకుంటే వాడికి తెలియదు దాని గురించి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నేను సార్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేసిన, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి. ఒకవేళ ఆయన రాలేదనుకుంటే తెలియదు కదా. ఇక్కడ ఎంటైర్ టీం ఉన్నప్పుడు ఆ టీమ్ లో గుడ్ అయినా బ్యాడ్ అయినా అందరికీ తెలుస్తుంది. గుడ్ అయితే ఇలా చేయాలని తెలుసుకుంటాడు, బ్యాడ్ అయితే ఇలా చేయొద్దని తెలుసుకుంటాడు. అర్థమైందా? అలా కాకుండా మనం ఒకళ్ళొకళ్ళు పర్సనల్ మాట్లాడుకున్నాం అనుకోండి, నీకు నాకే తెలుస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి తెలియదు కదా. అర్థమైందా? అజైల్లో ఉన్న వన్ మోర్ అడ్వాంటేజ్ ఇది, ప్రతి దానిలో ఎంటైర్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టెస్ట్ డ్రీవెన్, క్విక్ ఫీడ్బ్యాక్, డైలీ స్టాండప్, లేకపోతే రెట్రోస్పెక్ట్. రెట్రోస్పెక్టింగ్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఫీడ్బ్యాక్ అండి. ఈ 15 డేస్, ఈ 20 డేస్ లో మనం స్ప్రింట్ రన్ చేసినాం, నీకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పాలి, నువ్వు అడిగితే చెప్పాలి. సార్ ఇది ఇట్లా చేద్దాం మనం, ఇది చేద్దాం, దాన్ని దాన్ని తీసుకొని నెక్స్ట్ స్ప్రింటింగ్ కి ఎఫెక్టివ్ రన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్క్రమ్ మాస్టర్ చెప్తారు ఈ టైం వర్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ అవుతుంది మీకు, మాకు వర్కింగ్ అవర్స్ ఎక్కువ అయితే ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తగ్గించుకోవాలి. క్లయింట్ ఇది అడుగుతుండు, తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్ ఆఫ్ ద స్ప్రింట్ లో ఏ చేంజెస్ చేయలేమండి. ఏ చేయాలన్నా స్ప్రింట్ అయిపోయిన తర్వాతే చేయాలి. ఒక పర్సన్ ని, న్యూ పర్సన్ ని స్ప్రింట్ మధ్యలో తీసుకోలేము, ఎందుకంటే వాడికి ఏం అర్థం అవ్వదు కదా. ఒక పర్సన్ స్ప్రింట్ మధ్యలో రిలీజ్ కూడా చేయలేదు, వాడు రిలీజ్ అవ్వాలంటే ఆ స్ప్రింట్ కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? ఇది వాటర్ ఫాల్ మోడల్ అనుకోండి. ఈ 1 ఇయర్ ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తుంటారు పోతుంటారు, సగం చేసిన తర్వాత ఒకటి పోయింది అనుకోండి, కొత్త వాడు వస్తారు, వాడికి ఏం అర్థం అవ్వదు. అదే స్ప్రింట్స్ కాబట్టి ఈజీగా అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ ఫాల్ అండ్ అజైల్. టెస్టింగ్ ఈజ్ డీలింక్డ్ ఫ్రమ్ డెవలప్మెంట్ క్యారీడ్ అవుట్ యాజ్ సపరేట్లీ ఇన్ ద ఎండ్. వాటర్ ఫాల్ లో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది, అజైల్ లో డెవలప్మెంట్ తో పాటు టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? టెస్టర్స్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ దే నెవర్ మింగిల్ విత్, ఎందుకంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కదండి టెస్టింగ్ చేసేది, ఆ ఫేజ్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఇక్కడ అలా కాదు, డెవలపర్స్ టెస్ట్ ఇంజనీర్స్ కాంబినేషన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ద టెస్టింగ్ టీమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎజైల్ కోర్ టీమ్ అండ్ దే మింగిల్ విత్ డెవలప్మెంట్ టీమ్ క్లోజ్లీ. టెస్టర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఒకవేళ ఆ టెస్టర్కి ఏదైనా డెవలప్మెంట్లో కానీ ఇంకా ఏదైనా ఒక ఐడియా వచ్చింది అనుకోండి, వాడు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి వాడు చెప్పడు. అదే ఎజైల్లో టెస్టర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి వాడికి కూడా ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది కదండి, దాన్ని షేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా ఉంటే యూజ్ చేసుకోవచ్చు కూడా. ప్రోగ్రెస్ యాజ్ పర్ ఫ్రేమ్ టెస్ట్ ప్లాన్, ద టెస్ట్ ప్లాన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ టు అకామిడేట్ చేంజెస్ ఇన్ ద రికవర్. అది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అయినా టెస్ట్ ప్లాన్ అయినా మిడిల్లో చేంజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ లో ఉన్నారు, డెవలప్మెంట్ అంటే దానికన్నా ముందున్నాయి అయిపోయినట్టే కదా, మరి నువ్వు ఎలా చేంజ్ చేస్తావు? అదే అజైల్లో అయితే ఆ స్ప్రింట్ అయిపోతే నెక్స్ట్ స్ప్రింట్ నుంచి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే అండి. దెర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెలివర్డ్, డిఫెక్ట్స్ ఇన్ సాఫ్ట్వేర్ కంట్రోల్డ్ ఎఫిషియెంట్లీ. రిక్వైర్మెంట్స్, ప్లానింగ్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టర్, డిప్లాయ్. ఇది అజైల్, ఇది వాటర్ ఫాల్. రిక్వైర్మెంట్స్ అయిపోయిన తర్వాత డిజైన్, ఇది అయిపోయిన తర్వాత ఇది ఎండ్, ఇది ఇంకా మళ్ళీ రిపిటేషన్ ఉండదు. క్లియర్? టైప్స్ ఆఫ్ ఎజైల్ మెథడాలజీస్. సో ఇక్కడ వరకు మనం చెప్పిన పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని ఏమంటారంటే